ఫ్రెండ్స్ స్నేహాన్ ఉన్న శ్రీహాన్కి నేను ఓటు చేయలేదు ఎందుకంటే నాకు కీర్తి ఆట జెన్యున్ గేమ్ అనిపించింది నా ఫ్రెండ్ శ్రీహాన్ ఆట ఆడాడు కానీ అంత జెన్యున్ అనిపించలేదు నాకు కానీ నా మనసులో మాత్రం కీర్తి జెన్యున్ పర్సన్ అలానే స్ట్రాంగ్గా గేమ్ ఆడింది అనిపించింది అందుకే నేను ఓటు వేసి కీర్తిని గెలిపించాలనుకుంటున్నాను విజయం కీర్తిదే కావాలని ఈ పేరు కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు మనసిచ్చి చూడు సీరియల్లో భానుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపును సంపాదించుకుంది కీర్తి ఒక యాక్సిడెంట్ లో కీర్తి ఫ్యామిలీ అంతా తనకు దూరం అవడం జరిగింది తిను కూడా కుమారుకు పోయి చాలా రోజుల తర్వాత బయటకు వచ్చింది కీర్తి వచ్చి రాగానే తన ఫ్యామిలీ తనకి దూరం అవడంతో తన అనాథలా మారిన తనకి ఒక అమ్మాయిని దత్త తీసుకున్నది ఎందుకంటూ ఎవరో ఒకరు కావాలి అంటూ ఒక పాపను దత్తత తీసుకుంది ఆ పాపను కొన్నాళ్ళు పైలోనే బిగ్ బాస్ ఆపర్చునిటీకి కీర్తికి రావడంతో తను బిగ్ బాస్ హౌస్ కి వచ్చే ముందే పాప అనారోగ్య పాలయ్యింది అప్పుడు ఆ అనారోగ్యంతో పాప చనిపోవడం కూడా జరిగింది దానితో చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యింది కీర్తి మనసులో ఎంతో బాధ పెట్టుకొని ఎంతో నవ్వుతూ ఉంటుంది కీర్తి అయితే బిగ్ బాస్ హౌస్ లో వచ్చాక తన బాధ అందరితో చెప్పుకుంది కీర్తి అయితే తన బాధను చూసి అందరూ ఎమోషనల్ అయ్యి